మీరు అడిగిన ప్రశ్న బేసిక్గా హిస్టారిసిటీకి సంబంధించింది అని నేను అనుకుంటున్నాను. అంటే లక్షల సంవత్సరాలుగా హైందవ ధర్మం ఉంది ఇక్కడ. ఇంతకుముందు బిబ్బు గారు చెప్పినట్లుగా హైందవ మతం, హిందూయిజం అని ఏదైతే భారతదేశంలో చెప్పుకుంటున్నారో దానికి అందులో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా మేము ఏమి మాట్లాడము. ఎందుకు అనంటే వారు మన స్నేహితులు, మనతో ఉంటారు. వారు చెప్పినట్లుగా ఇంతకుముందు ఏ సెక్యులర్ అయితే మేము నేను అలాంటి వాళ్ళకు బుద్ధిచ్చేటట్లు చేయండి అని అంటున్నారో, ఆ నిజానికి వాళ్ళు ఏ డెఫినేషన్తో సెక్యులరిజం మాట్లాడుతున్నారో, మనం ఏ డెఫినేషన్తో సెక్యులరిజం మాట్లాడుతున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇంతకుముందు లైవ్లో మీరు కరెక్ట్, మా బంధువులే కరెక్ట్, చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. సో వారిని ప్రేమించమని మాకు మనకు ఉన్నటువంటి ఆజ్ఞ. అయితే ఈ కొందరు ఈ ఎవరైతే ఈ దుష్ట శక్తులుగా దేశంలో ఉన్నటువంటి సామరస్యాన్ని, అంటే అన్ని మతాలను గౌరవించాలి అనే మత సామరస్యం గురించి మాట్లాడుతున్నాను, అన్నిటినీ అంగీకరించాలి అనే మత సామరస్యం గురించి మాట్లాడట్లేదు. అందరినీ, అన్ని మతాలను గౌరవించాలి అనేటటువంటి సెక్యులరిజం కలిగినటువంటి భావజాలంలో ఉన్నవాళ్ళు ఇలాంటి చిల్లర పోకడలు చేసే వాళ్ళను చూసి కొంచెం జాలిపడండి. వారి గురించే మేము మాట్లాడుతున్నాం కానీ మనందరి గురించి, మిగిలిన వాళ్ళందరి గురించి మేము మాట్లాడట్లేదు. అయితే హిందుత్వ అన్నటువంటి ఈ భావజాలానికి లక్షల సంవత్సరాలు కాదు, కనీసము 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు కూడా లేవు. ఓకే, ఎందుకు అనంటే బుద్ధుడు లేదా వర్ధమాన మహావీరుడు మరియు బుద్ధుడు వచ్చిన సమయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ హిందుత్వ అన్న పదమే లేదు, ఈ హిందూయిజం అన్న పదమే లేదు. వీరు మనకు పరిచయం చేస్తున్నటువంటి అనేకమైన పుస్తకాలు లేవు. ఈ పుస్తకాలన్నీ కూడా సంస్కృత భాషకు లిపి వచ్చిన తర్వాత వ్రాయబడినవే. మహా అయితే 120 AD, 157 అంటే క్రీస్తు శకం 120-150 తర్వాతనే ఇవి ఉండాలి, అంతకు మించి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ 4 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు, కోటానుకోట్ల సంవత్సరాలు అనేది ఒక మిథ్య, ఒక కేవలము మా దాన్ని ఏమంటారు, ఎంత పురాతనమైతే అంత సత్యము అని చెప్పేటటువంటి ఒక లాజికల్ ఫ్యాలసీని వారు ఉపయోగిస్తున్నారు. అంటే తార్కికమైన అసంబద్ధత, ఎంత పురాతనమైందైతే అంత సత్యమైంటుంది అన్నటువంటి ఒక అపోహ. పాతవన్నీ సత్యములు కావక్కర్లేదు, కొత్తవన్నీ చెడు కావక్కర్లేదు. పాత రోజుల్లో నేను చేతులు కడుక్కోకుండా భోంచేసేవాడిని, అదే కరెక్టు. ఈ రోజుల్లో సబ్బు పెట్టి చేతులు కడుక్కుంటున్నారు, ఇది తప్పు అనడానికి వీల్లేదు. మనం అప్డేట్ అవటంలో తప్పు లేదు. సత్యం అన్నది మనకు ఈరోజు తెలిస్తే ఈ రోజు నుంచి సత్యం సత్యముగానే మనం గ్రహించాలి, ఇంతకుముందు ఉన్నది అసత్యము అని గ్రహించాలి. కనుక బైబిల్ చెప్తోంది, ఏమని చెప్తోంది అనంటే, బైబిల్కు నిజానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే చారిత్రక నేపథ్యం ఉంది. మోషే మొదలుకొని రాయబడినటువంటి అకౌంట్స్, అంటే చేవ్రాతలతో నమోదు చేయబడినటువంటి అకౌంట్స్ కనీసం 3800 సంవత్సరాల పూర్వము నుంచి మన చేతిలో ఉన్నాయి. 3500 నుంచి 3800 సంవత్సరాల పూర్వము నుంచి మన చేతుల్లో ఉన్నాయి. మానవుడి యొక్క మనుగడ, మానవుడి యొక్క వాళ్ళు ఎలా ఆ 3500 సంవత్సరాల క్రితం వరకు ఈ పుస్తకం రాయడానికి ముందు ఎలా ఉండేవారు అన్నటువంటి దాని గురించినటువంటి కొంచెం వివరణ కూడా ఉంది. అంతేకాని వీరు క్లెయిమ్ చేసినట్లుగా వీరు 3800 సంవత్సరాల క్రితమో 3500 సంవత్సరాల క్రితమో మాత్రమే మీ బైబిల్ వచ్చింది, మాది చూస్తే సనాతన కాలం నుండి అని ఉంది అని ఏదైతే అంటున్నారో దానికి ఆధారాలు లేవు. ఓకే, స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఆధారాలు ఎక్కడా? శిలా ఫలకాలు ఉన్నాయా? చేవ్రాతలతో ఉన్న పుస్తకాలు ఉన్నాయా? ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి కదా. అప్పుడు క్రియేట్ ఏముంది? క్రియేట్ చాలా మంది చాలా చేస్తారు. ఇప్పుడు పుస్తకాలన్నీ కూడా తిరగా రాస్తున్నారు. కరెక్ట్, చరిత్ర తిరగా రాస్తారు. ఆ రాసినటువంటి కథలకు వెనకల సపోర్ట్ లేకపోతే అది చరిత్ర అనరు, కేవలం కథ అంటారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్ని కథ అని మాత్రమే అంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే సాంకేతికత వైపుకు ప్రజలు వచ్చినప్పుడు దాని సత్యం ప్రజలకు పూర్తిగా తెలిసిపోతుంది. కాబట్టి ఏ హిస్టోరియన్ కూడా భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ 4 లక్షల క్రితం మా మతం ఉంది, 6 లక్షల క్రితం మా మతం ఉంది, 8-10 లక్షల క్రితం ఉంది అన్నదాన్ని కేవలం ఒక కాల్పనిక కథగా మాత్రమే చూస్తాడు. ఓకే, అంతేగాని ఏ పుక్తా ఆధారాలు ఏవి లేవు వారి చేతుల్లో. ప్రియా తెలుగు క్రైస్తవ లోకమా, రక్షణ టీవీ వీక్షకులారా, మీకోసం ఒక సంతోషకరమైన వార్తను తీసుకొని వస్తున్నాం. అదేంటంటే రక్షణ టీవీని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్లో మీరు ఉచితంగా పొందవచ్చు. అది పొందడానికి మీరు బాగా ఆశించి ఎదురు చూసే అసలైన ప్రశ్న, సిసలైన జవాబు
ధన్య. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను మరలా పొందాలి అనంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ కేబుల్ ఆపరేటర్స్ కి, డిటిఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ కి కాల్ చేసి రక్షణ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉచితంగా రక్షణ టీవీ ఛానల్ వచ్చేస్తుంది.